ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి విధంగా 56 కార్పొరేషన్ల బీసీ కార్పొరేషన్లని చైర్మన్లుగా డైరెక్టర్లుగా నియమించి దేశానికే ఒక ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలు అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు పేరు వినపడేది. బీసీల అభ్యున్నతి కోసం, బీసీలని రాజకీయంగా చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఆయన సినీ పరిశ్రమలో కానీ రాజకీయాల్లో కానీ ఆయన వెంట నడిచినటువంటి సోదరులు బీసీ సోదరులు. ఆయన కూడా నన్ను ఇంతటి వాడిని చేసినటువంటి వీరికి నేను సహాయ సహకారాలు చేయాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి మరి వారి యొక్క అభ్యున్నతికి పాటుపడినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. అయితే ఆయన పెట్టినటువంటి పార్టీలో కొంతమంది దొంగలు చేరి ఆయనకి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని ఆయన ముఖ్యమంత్రి పదవిని తీసుకుని అక్కడి నుంచి ఆయన చావు కారణమై బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్క, తెలుగుదేశం పార్టీ బీసీల అభ్యున్నత కోసం పనిచేస్తుందని చెప్పి దొంగ మాటలు చెప్పి వారిని ఒక ఓట్ బ్యాంక్గా చూసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అయితే 2004 ఎన్నికల్లో ఎన్టీ రామారావు చనిపోయినటువంటి 10 సంవత్సరాలకి తెలుగుదేశం మీద చంద్రబాబు బీసీలకి చేసినటువంటి అన్యాయం మీద వాళ్ళు ఆ రోజు చంద్రబాబును ఓడించి రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారిని పరిపాలన 5 సంవత్సరాలు మనం చూసినట్లయితే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, పేదవర్గాల కోసం వాళ్ళ కుటుంబాల్లో పిల్లల్ని చదివించాలని చెప్పి ఫీజు రీయింబర్స్మెంట్ పెడతాం కానివ్వండి, ఆరోగ్య సమస్యలు వచ్చి అప్పులు పాలైతే కుటుంబాలు చిన్నభిన్నం అవుతాయని చెప్పి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి వారిని కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించినటువంటి వ్యక్తి కానీ, బీసీలకి నేనున్నాను, బీసీలని పైకి తీసుకురావటానికి నా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి భరోసా ఇచ్చి ఎన్టీ రామారావు లేనటువంటి లోటుని తీర్చినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో మరణం లేనటువంటి వ్యక్తిగా చిరస్థాయిగా ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈరోజు మనకి కర్మ ఉండేది కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉంటే మనకింకా మంచి పరిపాలన ఉండేది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు కానీ, బలహీన వర్గాలు కానీ, బడుగు వర్గాలు కానీ, పేదలు కానీ మేము తలెత్తుకొని తిరిగేటువంటి రోజులు ఉండేవి. కానీ ఆయన చనిపోయాడని చెప్పి బాధపడుతున్నటువంటి తరుణంలో ఒక ఆశాకిరణంలా ఆయన రక్తం బంధు పుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి మరి ఆయన మీ ముందు నిలబడ్డాడు. ఆ రోజు నుంచి ఆయన్ని తండ్రిల బాటలో నడుస్తారని చెప్పి మీరందరూ కూడా వెనకుండి ఆయన ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా తీసుకొచ్చారు. మరి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగో, డాక్టరో, లేకపోతే డిగ్రీ విద్యార్థులకో ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు 1వ క్లాస్ నుంచి అమ్మఒడి అని చెప్పి మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి, నేను తల్లులకు ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పి 15,000 రూపాయలు మరి తల్లి అకౌంట్కి డబ్బులు ఇస్తానని చెప్పి ఈరోజు మరి
పేద వర్గాల కోసం బలహీన వర్గాల కోసం అమ్మఒడి కార్యక్రమం తీసుకొచ్చారు అదే విధంగా నాడు నేడు అని చెప్పి స్కూల్లోనే కార్పొరేట్ హాస్పిటల్కి దీటుగా అభివృద్ధి చేసి ఆ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకొచ్చి మరి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కార్పొరేట్ మరి చదువులు చెప్పించుకునేటువంటి విధంగా మరి ఈ పిల్లల్ని కూడా చదివించాలన్నటువంటి ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు జగనన్న విద్యాదేవుని అని చెప్పి చదువుకునేటువంటి ఇంజనీరింగ్ లేకపోతే పై కోర్సులు చదువుకునే వాళ్ళకి ఫీజులతో పాటు 20,000 రూపాయలు వాళ్ళకి మరి బస్ ఛార్జీలు మెస్ ఛార్జీలకు అవసరం ఉంటుందని చెప్పి విద్యా కానుక అని చెప్పి విద్యా దీవెన అని చెప్పి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి బలహీన వర్గాల పిల్లల్ని చదివించి ఉన్నతమైనటువంటి చదువులు చదివించి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి ఉపాధి సంపాదించుకొని మరి ఉద్యోగమో వ్యాపారమో చేసుకొని మరి వాళ్ళ కుటుంబాలని వాళ్ళ వర్గాలని పైకి తీసుకురావడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పునాదులు వేస్తున్నటువంటి పరిస్థితి మీరు చూశారు కాబట్టి ఎన్టీ రామారావు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మహాత్మా పూలే ఇటువంటి వ్యక్తులందరూ కూడా సంఘంలో సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలను పైకి తీసుకురావాలి వాళ్ళ పిల్లల్ని కూడా పైకి తీసుకురావాలి వాళ్ళని కూడా రాజకీయంగా చైతన్యవంతులను చేయాలి వాళ్ళకి కూడా పదవులు ఇవ్వాలి వాళ్ళని కూడా సంఘంలో సమాజంలో ఆర్థికంగా పైకి తీసుకురావాలని చెప్పి చిత్తశుద్ధితో పనిచేసినటువంటి వ్యక్తులు వారు వారిని ఆదర్శంగా తీసుకుని వారికన్నా మెరుగైనటువంటి పరిపాలన అందించాలి వారికన్నా మెరుగైనటువంటి సామాజిక న్యాయం చేయాలని చెప్పి ఈరోజు ప్రతి నిత్యము ప్రతి నిమిషము ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ పదవిలో కార్పొరేషన్ చైర్మన్లో కార్పొరేషన్ పదవులు ఇచ్చినప్పుడు మీరు గనక కాముగా ఏదో నాకు పదవి వచ్చింది కాబట్టి ఒక 4 బ్యానర్లు కట్టాము లేకపోతే 4 అభినందన సభల్లో పాల్గొన్నాము మనకి గుర్తింపు వచ్చింది అన్నది కాదు మీకు ఇచ్చినటువంటి పదవులకి చాలా మీ మీద బాధ్యత ఉంది మీ 56 కులాల్లో మీ 56 మంది పోటీపడి మీ కులాల్లో ఉన్నటువంటి సమస్యలు మీ కులాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు మీ కులాలు ఏం ఆశిస్తున్నాయి ఈ ప్రభుత్వం నుంచి వాటన్నిటిని కూడా ఒకటికి 10 సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ సమస్యల్ని మా శాసనసభ్యుల దగ్గరకో మంత్రుల దగ్గరకో తీసుకువచ్చి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించడానికి మీరందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయాలి మీరు ఆ పని చేసినప్పుడే ఇటు ప్రభుత్వానికి కానీ ఈ పదవులు తీసుకున్నటువంటి మీకు కానీ ఈ పదవులను క్రియేట్ చేసి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మంచి పేరు రావడంతో పాటు మరి మిమ్మల్ని నమ్మి ఈ కులాల్లో పైకి తీసుకొస్తారు ఈ కులాల్లో సమస్యలను బయటికి తీసుకొచ్చి వాటిని పరిష్కరిస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీరు అందరూ కూడా మరి నిర్వర్తించాలని చెప్పి మీరు ఎవరికీ భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం 35 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు ఈరోజు అవాకులు చవాకులు పేలుతూ మరి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు వ్యవస్థలను మేనేజ్ చేసి అటు కోర్టులను కానివ్వండి ఇటు మీడియాని కానివ్వండి మరి పొద్దు నుంచి సాయంత్రం దాకా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి అడ్డంకులు పడుతూ ఈరోజు మరి పరిపాలన సాగకుండా చేస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పి మీకు ఇచ్చినటువంటి పదవులకి మీరు సార్థకత చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సార్.